స్త్రీగురు నమః. మన జ్యోతిర్వైద్యం నుంచి మాట్లాడుకుంటున్నాం అండి. ఇందాక మనం మాట్లాడుకున్నాం మేష లగ్నం, అలాగే 12 లగ్నాలకి ఏ లగ్నం అయినప్పటికీ ఆ లగ్నానికి ఆరో స్థానం ఆరోగ్య స్థానం అవుతుంది. కాబట్టి మొట్టమొదట ఒక మేషలగ్నం గురించి మాట్లాడుకున్నాం. మేషలగ్నం పుట్టిన వాళ్ళకి ఆరో స్థానం కన్య అవుతుంది. కన్య అంటే మన శరీరంలో ఏ భాగం అంటే బొడ్డుకి కొంచెం పైభాగం కన్య, కింద భాగం బొడ్డు భాగం తులాం. అంటే ఈ పైభాగంలో చిన్న అనారోగ్యం వచ్చే అవకాశం అని చెప్తున్నమాట. కన్య అంటే లైఫ్లో ఎటువంటి సమస్య వచ్చినా ఎదుర్కోగలుగుతాము, కానీ ఈ భాగంలో వచ్చినప్పుడు మాత్రం క్రానిక్ ఇష్యూగా వస్తుంది. కాబట్టి దానికి మెడికల్ ద్వారా మనం మందులు తీసుకోవడం, దాని దగ్గర ప్రక్రియ చేయడం అనేది చాలా అవసరం పడుతుంది చెప్తున్నమాట, ఐడెంటిఫై చేస్తుందన్నమాట. సో ఇక్కడ ఈ బొడ్డు పైభాగం వేసినప్పుడు ఏమైంది, ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, ఆహారం లేదు వచ్చేది ఈ భాగంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నమాట. అలాగే ఆరో స్థానం కన్యమైంది కాబట్టి అక్కడ ఉండే గ్రహాన్ని బట్టి, అక్కడ ఉండే గ్రహం ఒక కుజుడు ఉన్నాడో లేకపోతే ఒక శని ఉన్నాడు ఆరో స్థానం. ఉదాహరణకు ఒక శని ఉన్నాడు, శని ఎక్కడ ఉంటాడు, ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీలో ఉంటాడు. ఎగ్జిట్ పార్ట్ ఆఫ్ బాడీ అంటే దిగువ భాగం ఉంటాడు, ఎక్కడైతే మాలిన్యం ఉందో అక్కడ శని ఉంటాడు. సో ఇప్పుడు మనం కాంబినేషన్ ఎలా అనుకున్నాం, కన్యలో ఇబ్బంది కలగాలి, కన్యాభాగం అంటే ఈ ప్రదేశంలో ఇబ్బంది కలగాలి. ఇక్కడ ఎగ్జిట్ పార్ట్ అంటే ఏంటి అంటే నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయ్యే ప్లేసెస్. గ్యాస్ట్రిక్ ఒకటే కాకుండా నరాలు గమనంలో శిరలో ఉంటుంటాయి. కాబట్టి చెడు రక్తం ఉండే చోట మనకు ఈ శని అనేవాడు ఉంటాడు. కాబట్టి బ్లాక్ స్పాట్స్గా ఉంటాడు. కాబట్టి చెడు రక్తం ప్రవేశించే చోట్ల ఆ బ్లాక్ స్పాట్స్లో తయారై బ్లాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుండి నరాలు మనకు వెళ్ళేది హార్ట్ వరకు వెళ్తుంటాయి. అంచేత ఈ మేషరాశి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కన్య అన్నది ఆరోగ్య స్థానం ఉంది. కాబట్టి ఆ కన్యలో కానీ ఒకవేళ శని ఉంటే బ్లాక్ స్పాట్స్ క్రియేట్ చేయడం, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తీసుకురావడం, హార్ట్ సంబంధించి చిన్న ఇబ్బంది కలిగించడం, దీనివల్ల అంటే కొంచెం అనారోగ్యాన్ని చూపించడం, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉందని చెప్తుంటాను. మనం చూస్తున్న యాంజియోగ్రామ్ చదవడం జరుగుతుంది. యాంజియోగ్రామ్ చదవడానికి కారణం ఏంటంటే ఈ మేష లగ్నంలో వాళ్ళకి ఈ ఆరో స్థానం కలిగి అవడం వలన ఈ యాంజియోగ్రామ్స్ జరగడం, తర్వాత బయటపడటం, అలాగే గ్యాస్ ప్రాబ్లం, ఇండైజెషన్ ప్రాబ్లం రావడం, దానిలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ వాళ్ళు రావడానికి అవకాశం ఉందని చెప్తుంటాం. వీటికి వస్తాయి అని ముందుగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఎవరైనా ఒక బోధ ఆ వ్యక్తి ఒక 25 ఏళ్ళు పొరవాడైనప్పటికీ కూడా, 30 ఏళ్ళు పొరవాడైనప్పటికీ కూడా, నైనా నీ జీవితంలో ఇక్కడ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఇలాగ వస్తుంది, అలాగే ముందు ముందు కాలం ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది, మళ్ళీ మనకి దశలు అంత దశలు ఇవన్నీ మనం చక్కగా చెప్పుకుంటాం. సో అది చూసుకుంటూ ఈ సమయంలో ఈ టైంలో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఈ సమయంలో మీరు డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి ఇటువంటి ప్రక్రియ చేసుకోవడం ప్రయత్నం చేయండి, లేదా ఇటువంటి మంత్ర సాధన చేయండి, లేదా ఇటువంటి రక్తధారణ చేయండి, దాని నుండి అధిగమించి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇదంతా చెప్పేది జ్యోతిశాస్త్రం. కాబట్టి ఒకవేళ మేషలగ్నంలో పుట్టి ఉన్నారంటే వాళ్ళు డెఫినెట్గా ఎటువంటి ప్రక్రియ చూసుకో. మేషలగ్నం పుట్టిన వాళ్ళందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తున్నాము. అదే ఆరో స్థానంలో ఒకవేళ గురుడు ఉంటే ఒకటి, ఇంద్రుడు ఉంటే ఒకలాంటిది, బుధుడు ఉంటే ఒకలాంటి దోషం, ఇలా రెండు గ్రహాన్ని బట్టి కూడా అక్కడ దోషం అని మనకు అనుకుంటున్నమాట. ఒకవేళ గురుడే ఉంటే ఆరో స్థానాధిపతి ఆరో స్థానం, షష్టాధిపతి షష్ఠస్థానం పొందడం విపరీత రాజ్యాలు ఉంటారు. గురుడు ఉంటే అసలు ఎటువంటి అనారోగ్యం జరగదు, అద్భుతంగా ఉంటుంది, యోగమైన స్థితిలో ఉంటారు కదా. సో ఇలాగా ఉండే గ్రహం బట్టి ఉంటుంది. కాబట్టి జ్యోతిర్వైద్యం ఏం చెప్తుందంటే ఇది చాలా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత ఒక వ్యక్తి యొక్క అనారోగ్యం ఏ విధంగా ఉంటుంది, ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, అనారోగ్యం ఆరోగ్యం ఏ విధంగా చేయాలి చెప్పే శాస్త్రం జ్యోతిర్వైద్యం అంటారు. ఆ విధంగా తెలుసుకోవడం ప్రయత్నం చేయండి. రాజమార్గంలో రాజయోగండి. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిషాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ, లేక్ వ్యూ అపార్ట్మెంట్, 4th ఫ్లోర్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5008. ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9963-267-500, 9396-772-133.